ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పేసి, మరి ఎక్కువ మంది పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే మరి వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్వి వివాహం జరుగుతున్నది, అయ్యో ఇంకా నా కొడుక్కి కాలేదే లేదా నా కుమార్తెకి కాలేదే అని చెప్పేసి తల్లిదండ్రులు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు, చాలా బాధపడుతుంటారు. దానికి చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది నాన్న. ఇది ఒక్కటి కూడా మీరు ఆచరించి చూడండి. ఎందుకనంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పరిహారము అనేది సెట్ అవుతుంది. అలా మరి నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది, అమ్మగారు మీకు చెప్పి నా పరిహారం అనేది చేశానమ్మా, చేసిన తర్వాత మంచి సంబంధం కుదిరింది, చక్కని సంబంధం కుదిరింది అని చెప్పేసి చాలామంది కూడా తెలియచేశారు. మొన్న ఫిబ్రవరి నెలలో మాత్రం చాలామందివి వివాహము అనేటువంటిది జరిగింది నా క్లయింట్స్కి. అలా ఏంటంటే ఇప్పుడు తెలియచేసేటువంటిది ఎవరికైనా సరే ఎన్ని సంబంధాలు చూసినా ఇంకా వివాహం జరగలేదు అని బాధపడేటైతే వాళ్ళు ఈ చిన్న సింపుల్ పరిహారం చేయండి నాన్న, పెద్ద పెద్దవి కూడా ఏమీ తెలియచేయట్లేదు. మీరు చేసి ఒక ఆదివారం రోజు సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం చేయండి మీరు చాలు, ఒక పసుపు పచ్చని పూల దండ అనేది తీసుకొని వెళ్ళి లక్ష్మీనారాయణులకు సమర్పించండి. లేదా మీ సమీపంలో ఓన్లీ వెంకటస్వామి గుడి ఉందేమమ్మా, మరి ఇంకా వేరే ఏది అమ్మవారిది సపరేట్గా లేదు అనుకుంటారేమో, వెంకటేశ్వర స్వామి వారికి వేస్తే లక్ష్మీనారాయణులు ఇద్దరికీ వేసినట్టే, హృదయంలోనే ఉంటుంది లక్ష్మీదేవి. అలా చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి వారికి ఒక పసుపు పచ్చని పూల దండ అనేది తప్పనిసరిగా ఒక్క ఆదివారం సాయంత్రం మీరు ఇవ్వండి చాలు, వెంటనే శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నేను మరి ఈ నెలలోనే మార్చి నెలలో కొన్ని పర్యటనలు అనేవి ఉన్నాయి, ఆ సమీప ప్రాంతంలోని వారు వచ్చి సంప్రదించవచ్చు, కలవచ్చు. 20వ తారీఖున తిరుపతి పర్యటన అనేది ఉన్నది, అక్కడికి వచ్చి డైరెక్ట్గా సంప్రదించవచ్చు. కాంబో ప్యాక్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా, ఆ కాంబో ప్యాక్ను కలెక్ట్ చేసుకోవచ్చు. జాతక పరంగా లాకెట్స్ ఏమైనా అడ్వైస్ చేస్తే అవి తీసుకోవచ్చు. పిల్లల చదువులో రాణించడానికి ఎడ్యుకేషనల్ లాకెట్టు, దృష్టిదోషము నెగిటివ్ పొట్టడానికి అది శ్రీచక్రం అన్న పెండెంట్ లాకెట్ ఒకటి అందచేయటం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.